అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి మా సక్సెస్ మీరు కూడా మాతో పాటు షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద మూవీ, డైరెక్టర్ గారు, నా లైఫ్లో ఫస్ట్ టైం సక్సెస్ మీట్ ఇది. సీరియస్లీ క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే నేను చాలా సినిమాలు చేశాను, హిట్ అయిన సినిమాలో చిన్న క్యారెక్టర్లు చేశాను. ఒకవేళ హిట్ అయిన సినిమాకి రావడం కావలేదు, బట్ నాకు సినిమాలో మంచి ఇంపార్టెంట్ పోస్టర్లు ఎంత పెద్ద దాంట్లో నేను కూడా ఉన్నాను. అలాంటి సినిమాకి సక్సెస్ అయ్యి సక్సెస్ మీట్ రావడం ఫస్ట్ టైం, గుర్తుపెట్టుకుంటాను సార్, మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని వెంటాడతా కూడా క్యారెక్టర్ కోసం. అండ్ కమింగ్ టు ద సినిమా, ట్రైలర్ ఫస్ట్ టైం చూడగా అనుకున్నాను, ఏంటి సినిమాలో కంటెంట్ నాకు తెలుసు, కానీ దానికన్నా హెవీగా కట్ చేస్తే సార్, ఏంటి సార్ ట్రైలర్ అంత బాగా కట్ చేశారంటే, సినిమాలో జనాలు అందరూ కూడా ఏదో ఉంది అనుకునే వచ్చారు. సో అందుకనే సినిమా చూశారు, ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు, పెద్ద హిట్ అయింది. మా పోస్టర్ కూడా చూడండి, ఏదో అవెంజర్ సినిమా పోస్టర్ లాగా, మన హీరో గారు కెప్టెన్ అమెరికా, లాస్ట్లో హల్క్ శ్రీకాంత్ అయ్యంగ్ గారు, నేను ఐరన్ మ్యాన్, ఇక్కడ తారు, ఇక్కడ అవెంజర్స్లో హీరోయిన్ అమ్మాయి అలాగా బాగా డిజైన్ చేశారు. అమ్మాయి పేరు తెలియదు, అమ్మాయి చూడగానే పవర్స్ వస్తాయి కదా గంటలో నుంచి. సో అలాగా అవెంజర్స్ పోస్టర్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి సినిమాలో నాకు ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చింది. ఫస్ట్ టైం నా కోసం కూడా రివ్యూలో రాశారు, విన్నాను రామప్రసాద్ క్యారెక్టర్ చాలా బాగుంది, బాగా చేశాడని. నేను చేయడం కన్నా డైరెక్ట్గా నాతో చేయించుకున్నానని చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను పంచలేస్తాను, అంతవరకు వచ్చు. దీంట్లో యాక్టర్గా చాలా మంది బాగా చేసామన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఈ సినిమా ఆడియన్స్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఫ్యామిలీలో అందరూ కలిపి చూసే సినిమా ఇది, పిల్లలు కూడా తీసుకెళ్ళండి. ప్లీజ్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చప్పట్లు కొట్టారు మీకోసం అడగకుండానే, సో థ్యాంక్ యూ. ఫస్ట్ టైం సక్సెస్ మేడ్ కదా, నేనే హీరోలో ఫీల్ అవుతున్నాను, వెనక్కి వెళ్ళిపోయాను ఆ పోస్టర్ వచ్చేసరికి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు అండి, బెన్నీ గారు, సీరియస్గా లొకేషన్కి వచ్చిన తర్వాత అతను ప్రొడ్యూసర్ నాకు కూడా తెలియదు, వచ్చిన టేబుల్ వేసుకొని ఏం కావాలి సార్, ఏం తింటారా, తాగుతారంటే ఏంటి ఇతను ప్రొడ్యూసర్ గారు అని అంత అంత సింపుల్గా ఉంటారు. ఎప్పుడు చూసినా ఒక చెట్టు కింద నీట్గా చిన్న క్లాత్ వేసుకొని ఆ మూల కూర్చుంటారు. ఏంటి సార్ అంత రిలాక్స్గా ఉంటారంటే, అతనికి ముందే అది తెలుసు హిట్ అవుతుంది సినిమా, అందుకే అంత రిలాక్స్గా ఉన్నారు. అండ్ మా హీరో గారు, మనం దూరం నుంచి చూస్తుంటేనే మనకి హీరో అనిపిస్తారు, దగ్గరికి వెళ్తే అతను చాలా ఫ్రెండ్లీ హీరో, ఆర్టిస్టులకు సపోర్ట్ చేస్తూ చాలా సరదా ఆడతారు. అంటే అంటే నాకు సినిమా రాకముందు వరకు కార్తికేయ గారితో చేస్తానంటే హీరో ఓకే, దగ్గరికి వెళ్తే అంకిట్ భయ్య సీన్ చేస్తున్నాడు కూడా ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే తెలియకుండా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వచ్చేయడం వల్ల కొంచెం ఫ్రీగా నాకు చెప్పేస్తున్నారు, చెప్పండి. చెప్పేసాం. అండ్ శ్రీకాంత్ గారిని చూసి నేను చాలా ఇబ్బంది పడ్డా, అంత పెద్ద యాక్టర్తో నేను చేయవలసి వస్తుంది ఏంటి అనిపించింది, దాని తర్వాత అనిపించింది చేయొచ్చుంది ఈజీగాని. సో అతను కూడా అంత ఫ్రెండ్లీ. అజయ్ ఘోష్ గారు అయితే అసలు అతను విగ్ ఉన్నా విగ్ లేకపోయినా ఎప్పుడు ఒకలాగా ఉంటారు, అతను కాన్ఫిడెన్స్ లెవెల్ అది. అండ్ మన సీఏ మన అజయ్ ఘోష్ భయ్య, అండ్ మా కసిరాజ్ భయ్య కూడా. సో సరదాగా నైట్ అవ్వగానే అసలు అంతే, నైట్ అవ్వగానే అందరం పడుకుండిపోయినామని ఆబ్వియస్లీ వదిలే షూటింగ్ వచ్చేసామని. మా డైరెక్టర్ గారు అయితే ఎప్పుడు వర్క్ వర్క్ వర్క్, బట్ లొకేషన్కి వచ్చేసరికి ఏ సీన్ అన్నా ఎలా చేయించుకోవాలి తెలుసు మాతో. నేను చెప్పాలంటే కొన్ని నేర్చుకున్నా కూడా ఇలా చేస్తే ఈ సీన్ బాగుంటుందని, మాకు తెలిసినంత వరకు ఒకటే స్టైల్ స్టేజ్ మీద చేయాలి, పంచలేయాలి, అవతలం లేదో చేయాలని. సో సినిమా అది కొంచెం డిఫరెన్స్, అది నేర్చుకున్నాను. అండ్ మా హీరోయిన్ గారు రాలేదు, మిస్ అయ్యారు. మా హీరోయిన్ గారు రాలేదు, మేడం మిస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాలేదు కదండి, రాలేదు కాబట్టి ఆయన మిస్ అవుతున్నారు. ఇక మా కో ప్రొడ్యూసర్ కూడా మాకు అడగ్గా డబ్బులు అరేంజ్ చేసేసేవారు ఎగ్జిక్యూటివ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే మరి తప్పులు అయిపోతాయి, చాలా ఓకే, థ్యాంక్ యూ, తప్పులో పడుతూ ఉంటాం, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం మీరు కూడా మర్చిపోయారు.